ప్రేక్షకులందరికీ నమస్కారము. నేను జేకే స్వప్న. మూడో రోజు యోగాలయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతము. సో మనము ఫస్ట్ డే, సెకండ్ డే పర్వతాసనము, ఆ తర్వాత తాడాసనం గురించి నేర్చుకున్నాము, చూసాము. ఈరోజు ఇంకో ఆసనం గురించి తెలుసుకుందాము. దాన్ని ఎలా చేయాలి, వేరియేషన్స్ ఏంటో మనము ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. సో ఆసనాలన్నీ చేయబోయే ముందర మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాము, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కంపల్సరీ అండి. వీలైనంత వరకు మార్నింగ్ వితౌట్ ఫుడ్ చేస్తేనే యోగా బెనిఫిట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. అది స్టాండర్డ్ ప్రాక్టీస్. లేదు, మీకు కుదరినప్పుడు మధ్యాహ్నము ఈవినింగ్ చేసేటప్పుడు ఫుడ్ తిన్నాక టైం కంపల్సరీ మనం కొద్దిగా మెయింటైన్ చేయాలి. హెవీ ఫుడ్ తింటే 2 to 3 hours ఉండాలి, లైట్ ఫుడ్ తింటే మాత్రం హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పెట్టుకొని చేయండి. రైట్. అండ్ యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు కంపల్సరీ అకార్డింగ్ టు యువర్ బాడీ ఫ్లెక్సిబిలిటీ, అకార్డింగ్ టు యువర్ బాడీ కండిషన్స్, ఇఫ్ యూఆర్ గోయింగ్ త్రూ ఎనీ అక్యూట్ అండ్ క్రానిక్, టేక్ ది అడ్వైస్ ఆఫ్ ది డాక్టర్. ఓన్లీ టీవీ చూసి మీ బాడీ కండిషన్స్ మనకు తెలియవు కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీ డాక్టర్ గారిని అడిగి సలహా తీసుకొని యోగా ప్రాక్టీస్ చేయండి. ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే మాత్రం అందరూ చేయొచ్చు. రైట్. ఓకే. సెకండ్ డే ఆఫ్ ది ప్రోగ్రాంలో మనం సూక్ష్మ వ్యాయామాలు చేశాము. సో ఈరోజు కూడా సూక్ష్మ వ్యాయామాలు ఫాస్ట్గా రివైండ్ చేసేసి స్టాండింగ్ ఆసనాలకు వెళ్ళిపోదాం. సో ది సూక్ష్మ వ్యాయామ ఫస్ట్ వన్, ప్లీజ్ స్టార్ట్ నెక్ వేరియేషన్స్. సో రెండు చేతులు నడు మీద ఉంచండి, నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మెడ వంచండి, శ్వాస వదులుతూ మెడని పైకి లిఫ్ట్ చేయండి. ఇన్హేల్, బెండ్ యువర్ నెక్ డౌన్. ఎగ్జేల్, లిఫ్ట్ యువర్ నెక్ అప్. ఇన్హేల్, బెండ్ యువర్ నెక్ డౌన్. ఎగ్జేల్, లిఫ్ట్ యువర్ నెక్ అప్, లుక్ అప్, స్ట్రెచ్ యువర్ చిన్ అప్, స్ట్రెచ్ యువర్ చిన్ అప్. 1, 2, 3, 4, 5. ఎగ్జేల్, స్లోలీ బ్రింగ్ యువర్ చిన్ డౌన్. నౌ ప్రెస్ యువర్ చిన్ టువర్డ్స్ యువర్ చెస్ట్. ప్రెస్ ఇట్. 1, 2, 3, 4, 5. ఇన్హేల్. నౌ స్లోలీ బ్రింగ్ యువర్ నెక్, లుక్ ఫార్వర్డ్, ముందుకు చూడండి. ఇప్పుడు ఎగ్జేల్, టర్న్ యువర్ నెక్ ఆన్ టు యువర్ రైట్ సైడ్. ఇన్హేల్, లుక్ ఫార్వర్డ్. ఎగ్జేల్, టర్న్ యువర్ నెక్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్, లుక్ ఫార్వర్డ్. ఎగ్జేల్, టువర్డ్స్ యువర్ రైట్ సైడ్. ఇన్హేల్, లుక్ ఫార్వర్డ్. ఎగ్జేల్, టువర్డ్స్ యువర్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్, లుక్ ఫార్వర్డ్. బ్రింగ్ యువర్ చిన్ డౌన్, రొటేట్ యువర్ నెక్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. 1, 2, 3, 4. ఇన్హేల్, రొటేట్ బ్యాక్. ఎగ్జేల్, రొటేట్ ఫ్రంట్. నౌ ఇన్హేల్, రొటేట్ బ్యాక్. ఎగ్జేల్, ఫ్రంట్. ఇన్హేల్, రొటేట్ బ్యాక్. ఎగ్జేల్, ఫ్రంట్. ఇన్హేల్, రొటేట్ బ్యాక్. ఎగ్జేల్, ఫ్రంట్. స్లోలీ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్. సో వీ ఫినిష్డ్ వేరియేషన్స్ సూక్ష్మ వ్యాయామ ఫర్ యువర్ నెక్. నెక్స్ట్ వన్ ఫర్ షోల్డర్స్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఫ్రంట్. నౌ ఇన్హేల్, బ్రాడ్ ఓపెన్ యువర్ ఆర్మ్స్. ఎగ్జేల్, బ్రింగ్ దెమ్ ఫ్రంట్. ఇన్హేల్, బ్రాడ్ ఓపెన్, ఓపెన్, ఓపెన్. ఎగ్జేల్, బ్రింగ్ దెమ్ క్లోజర్. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ ఆర్మ్స్. ఎగ్జేల్, బ్రింగ్ దెమ్ క్లోజర్. స్లోలీ బ్రింగ్ యువర్ ఆర్మ్స్ డౌన్. సెకండ్ వేరియేషన్, టర్న్ యువర్ పామ్స్ అవుట్ సైడ్. ఇన్హేల్, రేజ్ యువర్ ఆర్మ్స్ అప్. ఎగ్జేల్, టర్న్ యువర్ పామ్స్ అవుట్వర్డ్స్. స్లోలీ బ్రింగ్ దెమ్ డౌన్. ఇన్హేల్, రేజ్ యువర్ ఆర్మ్స్ అప్వర్డ్స్. ఎగ్జేల్, బ్రింగ్ దెమ్ డౌన్. ఇన్హేల్, రేజ్ యువర్ ఆర్మ్స్ అప్వర్డ్స్. ఎగ్జేల్, స్లోలీ బ్రింగ్ దెమ్ డౌన్. విల్ గో ఫర్ ది థర్డ్ వేరియేషన్. కీప్ యువర్ ఆర్మ్స్ ఆన్ యువర్ షోల్డర్స్. Raise your arms up. Exhale, bring them down. Inhale, raise them up. Exhale, down. Inhale, up. Exhale, down. Hands down. So we have finished shoulder. Now we will go for the hip joint. Closed hands. Keep your legs a little bit apart. Now twist your spine. Twist your trunk. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్ హ్యాండ్స్ డౌన్. కాలు ఇంకొద్దిగా దూరంగా పెట్టండి. నౌ విత్ ఓపెన్ హ్యాండ్స్ ట్రై టు టచ్ యువర్ పామ్స్ టు యువర్ హిప్స్. 1, 2, 3, 4, 5, 6,
సెవెన్ ఎయిట్ నైన్ టెన్. సెకండ్ వేరియేషన్ ఫినిష్. థర్డ్ వేరియేషన్, జస్ట్ కీప్ యువర్ లెగ్స్ ఏ లిటిల్ బిట్ అపార్ట్, ఇన్హేల్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్, ఎగ్జేల్ స్ట్రెచ్ టు ది ఆపోజిట్ సైడ్. ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్. సో వీ హ్యావ్ ఫినిష్ ఫర్ హిప్ జాయింట్స్. నౌ వీ విల్ గో ఫర్ ది నీ జాయింట్స్. నీ జాయింట్స్కి చేద్దాం. సో నీ జాయింట్స్కి ఫస్ట్ వన్, స్లోలీ లిఫ్ట్ యువర్ రైట్ నీ డౌన్, లెఫ్ట్ నీ డౌన్, రైట్ నీ డౌన్, లెఫ్ట్ నీ డౌన్, రైట్ నీ డౌన్, లెఫ్ట్ నీ డౌన్, రైట్. సెకండ్ వన్, సో కీప్ యువర్ రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, బెండ్ యువర్ లెఫ్ట్ నీ, లిఫ్ట్ యువర్ రైట్ ఫీట్, ఫీట్ పైకి ఉండాలి. జస్ట్ హోల్డ్ ఇట్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ బ్యాక్, బెండ్ యువర్ నీ, లిఫ్ట్ యువర్ యాంకిల్ అప్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, డౌన్. వీ విల్ డూ సెకండ్ రౌండ్. కీప్ యువర్ రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ నీ యూ హ్యావ్ టు బెండ్, లిఫ్ట్ యువర్ రైట్ యాంకిల్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైజ్ ఇట్ అప్, బెండ్ యువర్ నీ, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, రైట్. నీ కూడా ఫినిష్ చేసాము. నౌ నెక్స్ట్, సారీ, వన్ మోర్ వీ హ్యావ్ టు ఫినిష్. నౌ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఫార్వర్డ్, డూ సింపుల్ స్క్వాట్స్, వన్ టూ, శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ మనం కిందకు వెళ్ళాలి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, రిలాక్స్. సో మనము వార్మప్ ఫినిష్ చేసాం. లాస్ట్ వన్ యాంకిల్స్. సో యాంకిల్స్కి సింపుల్ వార్మప్, లిఫ్ట్ యువర్ హీల్స్ అప్ అండ్ డౌన్, లిఫ్ట్ యువర్ హీల్స్ అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. నౌ రైజ్ యువర్ హీల్స్ అప్, స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్, అలానే ఉండండి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్, స్లోలీ డౌన్. సో వార్మప్ చేసేసారు. నౌ యు హ్యావ్ మేడ్ యువర్ బాడీ రెడీ టు డూ ఆసనాస్. సో వార్మప్ ఫినిష్ చేసాం కాబట్టి శరీరము ఆసనాలు చేయడానికి సహకరిస్తుంది. సో ఈరోజు మనం నేర్చుకోబోయే ఆసనము త్రికోణాసనం. త్రికోణాసనం ఫస్ట్ ఎలా చేయాలో చూద్దాము. దాంట్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఎలా మనం మోడిఫై చేయొచ్చో చూద్దాం. సో త్రికోణాసనము ఎలా చేయాలో ముందుగా నేను చేసి చూపిస్తాను. మిగతా వాళ్ళు అంటే మీరు ఫాలో చేసేటప్పుడు ఎటువంటి తప్పులు చేస్తారో కూడా చెప్తాను. సో యూజువలీ మనం త్రికోణాసనం చేసేటప్పుడు మీ మ్యాట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాట్లో ఇలా ఉన్నారనుకోండి, స్టార్టింగ్ పాయింటు ఎట్ ది స్టార్ట్ ఆఫ్ ది మ్యాట్, మీ రైట్ లెగ్ని ఇలా వెనక్కి తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళి మ్యాట్కి ముందుకు ఇలా చూస్తారు. సో నౌ మీ బోత్ ఫీట్ అంటే రెండు పాదాలు ముందు వైపుకు ఉన్నాయి, రైట్. నౌ రొటేట్ యువర్ రైట్ లెగ్ టువర్డ్స్ రైట్ సైడ్, మీ కుది పాదాన్ని కుడి వైపుకు తిప్పారు, ఓకే, ఎడం పాదము ముందుకు చూస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇవి రెండు కరెక్ట్గా, ఈ హీలు రెండు ఒకటే లైన్లో ఉండాలి, అది చూసుకోవాలి. రెండవది మీ చేతులు షోల్డర్ లెంత్, మీ షోల్డర్స్ భుజాలకి సమాంతరంగా స్ప్రెడ్ చేసి ఉంచాలి. మూడవది శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకొని మీ ఈ ఫ్రేమ్ ఉంది కదా, హిప్ ఫ్రేమ్, ఈ హిప్ ఫ్రేమ్ అంటే ఈ పెల్విక్ ఫ్రేమ్ని యు హ్యావ్ టు మూవ్ దిస్ సైడ్ అండ్ జెంట్లీ బ్రింగ్ యువర్ రైట్ హ్యాండ్ డౌన్, లుక్ అప్, ఇలా రావాలి. దీన్ని త్రికోణాసనం అని అంటారు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఇలా పైకొచ్చి రైట్ లెగ్ని ఫ్రంట్కి తిప్పి
లెఫ్ట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ తిప్పాలి, మళ్ళీ శ్వాస తీసుకోవాలి, ఈ ఫ్లేమ్ని ఇటు వైపుకి పుష్ చేసి లెఫ్ట్ సైడ్కి డౌన్ చేయాలి. ఇది త్రికోణాసనం. ఇన్హేల్, ఎగ్జేల్, రైట్ లెగ్ ఫార్వర్డ్. సో ఇది త్రికోణాసనము. ఇప్పుడు మన వాళ్ళు చేస్తారో చూడండి, మిస్టేక్స్ ఏమున్నాయో గమనించి చెప్తాం. సో మీ మ్యాట్లో ముందర నిలబడ్డాక మీ రైట్ లెగ్ని బ్యాక్ తీసుకోండి, టేక్ యువర్ రైట్ లెగ్ బ్యాక్. మీ కుడికాల్ని కుడివైపుకి తిప్పండి, రైట్. సో మీరు ఇలా తిప్పినప్పుడు మేక్ షూర్ దాట్, ఇక్కడ చూడండి, ఈ హీలు ఒకటే లైన్లో ఉండాలి. సో మేక్ షూర్ దిస్ హీల్ అండ్ దిస్ హీల్ ఆర్ ఇన్ వన్ స్ట్రెయిట్ లైన్, రైట్. నౌ రేజ్ యువర్ హ్యాండ్స్ టు షోల్డర్ లెవెల్, రెండు చేతులు షోల్డర్ లెవెల్కి లిఫ్ట్ చేయండి. మూడవది, మీ కుడి వైపు చూడాలి, లుక్ టువర్డ్స్ యువర్ రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ వైపు చూడండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ పెల్విక్ రీజన్ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసి స్లోగా రైట్ హ్యాండ్ని డౌన్ చేయాలి. స్లోలీ బ్రింగ్ యువర్ రైట్ హ్యాండ్ డౌన్ అండ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ విల్ బీ స్ట్రెయిట్ పాయింటింగ్ అప్. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఈ శరీర భంగిమ త్రికోణంలా కనిపిస్తుంది, మూడు కోణాలు కనిపిస్తాయి. ఎక్కడెక్కడ మూడు కోణాలు? దిస్ ఈజ్ వన్ యాంగిల్, వన్. మొత్తం ఇక్కడి నుంచి లైన్ డ్రా చేస్తే టూ, సెకండ్ ట్రయాంగిల్. ఇక్కడ లైన్ డ్రా చేసామనుకోండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది. సో మూడు కోణాలు కనిపిస్తాయి కాబట్టి దీన్ని త్రికోణము అన్నారు. అయిపోయింది. ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్ అప్, బ్రింగ్ యువర్ బాడీ. ఇవి సెల్ఫ్ కాంప్లిమెంటరీ పోజ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి. రొటేట్ యువర్ రైట్ లెగ్ అండ్ రొటేట్ యువర్ లెఫ్ట్ లెగ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ నెమ్మదిగా లెఫ్ట్ హ్యాండ్ని డౌన్ చేయండి. నెమ్మదిగా లెఫ్ట్ హ్యాండ్ డౌన్ చేయండి. నౌ లుక్ అప్ టువర్డ్స్ యువర్ హ్యాండ్. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, 8, 9, 10. ఇన్హేల్ స్లోలీ అప్, ఎగ్జేల్ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్ అండ్ లెగ్స్ టుగెదర్. ఇప్పుడు ఈ ఆసనం చేసేటప్పుడు కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి చూద్దాం. సో నౌ ఇప్పుడు ముందుగా ఆసనం పొజిషన్లోకి రండి, స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసేయండి, రైట్. నౌ స్ప్రెడ్ యువర్ లెగ్స్ అపార్ట్, రేజ్ యువర్ హ్యాండ్స్ టు షోల్డర్ లెవెల్. ఇప్పుడు గమనించండి, జాగ్రత్తగా వినండి. మీరు కొంతమంది ఏమవుతుంది అంటే మీ నడుమని మొత్తం డౌన్ చేయలేరు. నేను ఎప్పుడైతే చేయి కింద పెట్టమని చెప్తానో కొంతమంది నడుము వంచలేరు, వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండొచ్చు, నడుము అంత ఫ్లెక్సిబుల్గా ఉండకపోవచ్చు, లేదు అని అంటే ఇక్కడ పట్టేస్తూ ఉండొచ్చు. వాట్ ఎవర్ కుడ్ బి ద రీజన్, దే మైట్ నాట్ బి రీచింగ్ టు ది ఫ్లోర్. సో వాళ్ళు ఏం చేయొచ్చు, మీరు నెమ్మదిగా చేతిని దింపేటప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఇలాంటిది బ్లాక్ లాంటిది ఉంటే బ్లాక్ సపోర్ట్ తీసుకొని మీ అరచేయిని బ్లాక్ మీద పెట్టండి. సో దిస్ ఈజ్ హౌ యు నీడ్ టు ప్లేస్ యువర్ పామ్ ఆన్ ది బ్లాక్. సో విత్ బ్లాక్ సపోర్ట్తో ఇదే త్రికోణాసనాన్ని మనం ఈజీగా చేయగలుగుతున్నాం. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేవండి, శ్వాస వదులుతూ హ్యాండ్స్ డౌన్ చేయండి, బ్లాక్ని లెఫ్ట్ సైడ్కి మార్చుకోండి. సో బ్రింగ్ యువర్ బ్లాక్ ఆన్ టు ది లెఫ్ట్ సైడ్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ రెండు చేతులు షోల్డర్ లెవెల్కి లిఫ్ట్ చేయండి. ఎడమ చేయి వైపు చూడండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ నెమ్మదిగా హ్యాండ్ని డౌన్ చేయాలి. ఇలా డౌన్ చేశాక మీ చూపు, మీ దృష్టి ఎప్పుడూ కూడా మీరు లిఫ్ట్ చేసిన హ్యాండ్ వైపే ఉండాలి. ఇది మీ అరచేతి, అరచేతిలోని థర్డ్ ఫింగర్ అంటే మిడిల్ ఫింగర్ వైపే మీ చూపు ఉండాలి. ఇందులో గమనించాల్సిన విషయం, ఎవరికైనా బీపీ ఉంటే మీ మెడను పైకి లిఫ్ట్ చేయకూడదు, పైకి చూడకూడదు. స్పాండిలిటిస్ ప్రాబ్లం ఉంటే ముందుకు చూడండి, పైకి చూడొద్దు. ఫ్లాట్ ఫీట్ ప్రాబ్లం ఉంటే, అంటే కొంతమందికి ఫ్లాట్ ఫీట్ ఉంటుంది, కింద ఈ అరికాల్లో వంపు అనేది ఉండదు, వంపు లేని వాళ్ళు, మీరేమైనా నీ ప్యాడ్స్ ఉంటే నీ ప్యాడ్స్,
సపోర్ట్ ఎక్కువ ఉండే మ్యాట్ని యూజ్ చేయాలి, లేదంటే వాళ్ళకి జారిపోతూ ఉంటుంది. సో జారిపోయి కిందకి పడితే లేనిపోయిన ఇంజరీస్ అనేవి కలుగుతాయి. సో సపోర్టెడ్ మ్యాట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో దీస్ ఆర్ ది త్రీ థింగ్స్ యూ హ్యావ్ టు టేక్ కేర్. అగైన్ ఇన్హేల్ స్లోలీ అప్, ఎగ్జేల్ డౌన్. ఇప్పుడు త్రికోణాసనము సెకండ్ వేరియేషన్ చూసాను, అంటే బ్లాక్ సపోర్ట్తో ఎలా వేయాలో చూసాం. ఈ బ్లాక్ సపోర్ట్తో కూడా చేయలేని వాళ్ళు ఉండొచ్చు, లేదా బ్లాక్స్ లేకుండా ఉండొచ్చు. ఇంకొక తప్పు ఎక్కడ జరుగుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఝాన్సీ గారు మీరు ఈ మ్యాట్లోకి రండి. ఇప్పుడు త్రికోణాసనం ఇలా తిరిగి చేయండి. సో స్ట్రెచ్ యువర్ లెగ్, నౌ రేజ్ యువర్ హ్యాండ్స్, నౌ బ్రింగ్ యువర్ రైట్ హ్యాండ్ డౌన్. మీరు అక్కడి నుంచి చూస్తుండేటప్పుడు ఈ సైడ్ పోస్చర్లో మీ హిప్స్ అవుట్ సైడ్ వచ్చి ఉంటాయి చూడండి. You can see that your chest has gone this way and your hips have come up this way. Straight line ga kanipistunda? Ledu. Rendu heels straight line lo unnai, hips outside vachesindi, chest neck kodiga bayataku vachindi. So trikonasana chesetappudu alignment chaala important. Alignment ante meer side posture lo chuste mee shariramu mottam kuda ee head, చెస్ట్, హిప్స్ ఒకే లైన్లో ఉండాలి. ఇలా రావాలి అని అంటే చెస్ట్ బ్రాడ్ ఓపెన్ చేయాలి, ఈ హిప్ని మొత్తం ఓపెన్ అప్ చేయాలి, పెల్విక్ రీజన్ ఓపెన్ చేయాలి, మీ చెస్ట్ని ప్రెస్ చేయాలి బ్యాక్కి. ఎలా చేయొచ్చు? స్లోలీ కమ్ అప్, విల్ టేక్ ది సపోర్ట్ ఆఫ్ ది వాల్. ఇక్కడికి రండి. సో కమ్ దిస్ సైడ్, వీ విల్ డూ ఆన్ ది లెఫ్ట్ సైడ్. ఇక్కడికి రండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తను చేస్తారు చూడండి, వాల్ సపోర్ట్తో ఎలా చేద్దాము. అగైన్ spread your legs apart, legs apart, మీరు లెఫ్ట్ సైడ్ చేయండి చెప్తాను చూడండి. ఇన్హేల్, ఎగ్జేల్ స్లోలీ. నౌ డోంట్ రీచ్ ది ఫ్లోర్, ఫ్లోర్ దగ్గరికి రీచ్ అవ్వద్దు. మీరు ఫ్లోర్ దగ్గర రీచ్ అయితే మీ చెస్ట్ అనేది ముందుకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే చెస్ట్ బయటకు వస్తుందో మీరు వాల్ దగ్గరికి ఏం చేయాలంటే, వాల్ దగ్గరికి వెళ్ళి వైడ్ ఓపెన్ యువర్ చెస్ట్ రీజియన్, షోల్డర్ రీజియన్, అండ్ ప్రెస్ యువర్ పామ్స్ టువర్డ్స్ ది వాల్, సో దట్ యువర్ హిప్ జాయింట్, ఇక్కడ ఉండే జాయింట్ ఓపెన్ అప్ అవ్వాలి, చెస్ట్ వైడ్ ఓపెన్ అవ్వాలి, షోల్డర్ బ్లేడ్స్ ఓపెన్ అవ్వాలి, ఆర్మ్ పిట్స్ ఓపెన్ అవ్వాలి. ఈ మొత్తం ఫ్రేమ్ అనేది ఒక సింగిల్ స్ట్రెయిట్ లైన్లో రావాలి. ఇందాక మీకు ఈ చెస్ట్ అనేది ముందుకు పడిపోయింది, ముందుకు పడకుండా మనం ఏం చేసాము, బ్లాక్ సపోర్ట్ ఇచ్చాం, హిప్స్కి వెనక్కి సపోర్ట్ ఇచ్చాం. వీఆర్ ట్రయింగ్ టు గివ్ సపోర్ట్ టువర్డ్స్ ది హిప్స్, సో దట్ ఈవెన్ ఇఫ్ యూ సీ ఫ్రమ్ ది సైడ్ వ్యూ మొత్తం బాడీ ఒకటే యాంగిల్లో వస్తుంది. నౌ ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్ అప్, ఎగ్జేల్, రిలాక్స్. కొంతమంది ఈవెన్ వాల్ సపోర్ట్తో కూడా చేయలేరు, ఎక్కువగా బెండ్ అవ్వలేకపోతున్నారు, లేదా కొద్దిగా ఓల్డ్ ఏజ్ కొద్దిగా ఎక్కువ ఉండేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉంది, ఫిజికల్గా ఫిట్ ఉన్నారు, బట్ కిందకి రీచ్ అవ్వలేకపోతున్నారు, వాళ్ళు కూడా త్రికోణాసనం ఈజీ మెథడ్లో చేయొచ్చు. ఎట్లా చూద్దాం. సో వాల్ దగ్గరికి వచ్చేసేయండి, గోడ దగ్గరికి వచ్చేసి మీ ఇంట్లో ఏ కుర్చీ ఉన్నా ఓకే, ఎనీథింగ్, చిన్నపాటి స్టూల్ ఉన్నా కూడా పర్వాలేదు, ఏదో ఒకటి హైట్లో ఉండే తీసుకోండి. తీసుకున్నాక ముందుగా రెండు కాళ్ళు కొద్దిగా మినిమం 3 అడుగులు ఉండాలి, మినిమం 3 అడుగులు ఉండాలి. మన హైట్ పెరిగే కొద్దీ 3 నుంచి 4, 4.5 దాకా పెరుగుతుంది మన హైట్ బట్టి. సో రెండు పాదాల మధ్య డిస్టెన్స్ పెట్టుకున్నాము. మీరు ఏ వైపు చేస్తున్నారో ఆ పాదం ఆ వైపు తిరిగి ఉండాలి, ఇది మర్చిపోకూడదు. మీరు ఏ వైపు చేస్తున్నారో ఆ పాదం ఆ వైపు ఉండాలి. ఎడమ వైపు ఉంటుందే, ఈ పాదము ఎప్పుడు ఫ్రంట్కి చూడాలి, లేదా లోపలికి వెళ్ళొచ్చు, ఇట్ షుడ్ నాట్ బి అవుట్ సైడ్. సెకండ్ పాయింట్, ఆల్వేస్ ది లెఫ్ట్ సైడ్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఆన్ రైట్ సైడ్ ది ఆపోజిట్ ఫీట్ షుడ్ బి పాయింటింగ్ ఫ్రంట్ ఆర్ ఇన్సైడ్ బట్ నాట్ అవుట్, ఇన్సైడే ఉండాలి. అవుట్ సైడ్కి చేస్తే మీ నీలో చేంజెస్ వచ్చేస్తాయి, నీలో ప్రాబ్లం వస్తుంది. సో డోంట్ టేక్ యువర్ లెగ్ అవుట్వర్డ్స్. నౌ వీ విల్ గో టు ది పొజిషన్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అప్, కుడి చేయి వైపు చూడండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ బాడీని వంచండి. నౌ బ్రింగ్ యువర్ హ్యాండ్ స్ట్రైట్, లుక్ అప్. ఇప్పుడు కూడా త్రికోణాసనం వచ్చింది చూడండి. సో దిస్ ఈజ్ ఆల్సో త్రికోణాసన, ఏ వెరీ ఈజీ వే. అండ్ సి, ఇక్కడ మీ చెస్ట్ ముందుకు రాలేదు, హిప్పు చెస్ట్ ఒకే లైన్లో ఉంది, షోల్డర్స్ ఒకటే లైన్లో ఉంది,
పెల్విక్ రీజన్ ఓపెన్ అప్ అయ్యింది, చేతికి ఎక్కువ ప్రెషర్ ఇవ్వట్లేదు, కుర్చీ సపోర్ట్ తీసుకున్నాము, హ్యాండ్స్ని పైకి స్ట్రెచ్ చేశాము, త్రికోణాసనంలో ఏ ఏ బెనిఫిట్స్ కావాలో అన్నీ కూడా వచ్చాయి. నౌ స్లోలీ ఇన్హేల్ అప్, ఎగ్జేల్, బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్, కమ్ టు నార్మల్ పొజిషన్. సో ఈరోజు ఇప్పుడు త్రికోణాసనంలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో అన్ని వేరియేషన్స్ చూసాం, బెనిఫిట్స్ చెప్పుకోవడం మర్చిపోయాం. త్రికోణాసనం మెయిన్ బెనిఫిట్ ఏంటంటే అండి, లెగ్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. సో ఇట్ విల్ స్ట్రెంగ్తన్ యువర్ లెగ్స్, పాదాలని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఫ్లాట్ ఫీట్ ఉంటే తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. మీ గ్లూట్స్ హ్యామ్స్ట్రింగ్స్ అంటే లెగ్స్కి సంబంధించి గ్లూట్స్, క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్స్ ఇవేవైతే ఉన్నాయో ఈ కండరాలన్నింటినీ కూడా టైటన్ అప్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం బలోపేతం చేస్తుంది, అంటే స్ట్రెంగ్తన్ చేస్తాయి. సో లోయర్ బాడీ ఫిట్నెస్గా ఉండాలి అని అంటే త్రికోణాసనం ప్రతిరోజు చేయొచ్చు. త్రికోణాసనంతో లెగ్స్ ఫిట్ అవ్వడమే కాదు, నెక్కి కూడా హెల్ప్ చేస్తుంది. అందుకే ఇందాక చెప్పాం, సర్వికల్ స్పాండిలిటిస్ ఉంటే మీరు కిందకు చూడొద్దు, పైకి చూడొద్దు, ముందుకు మాత్రమే చూడమని చెప్పాం. అదర్వైజ్ అందరూ కూడా పైకి తిప్పి చూడొచ్చు. సో నెక్కి స్ట్రెంగ్తన్ చేస్తుంది. మూడవది, ఇట్ ఆల్సో హెల్ప్స్ ఫర్ యువర్ దిస్ కటిభాగం అంటే వేస్ట్ లైన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. లోయర్ బ్యాక్ ప్రాబ్లం ఏది ఉన్నా కూడా అది కూడా డిక్రీజ్ అవ్వడానికి కొద్ది మేరకు హెల్ప్ చేస్తుంది. సో ప్రతిరోజు త్రికోణాసనాన్ని మీ యోగా ప్రాక్టీస్లో భాగం చేసుకోండి, దీని యొక్క బెనిఫిట్స్ మొత్తాన్ని పొందండి. థెరపెటికల్ ఎఫెక్ట్స్ కావాలంటే కంపల్సరీ వచ్చి మీట్ అవ్వచ్చు, లేదా దీనిలోని డిఫరెంట్ వేరియేషన్స్, మీరు డిఫరెంట్ ప్రాపర్టీస్ సపోర్ట్స్తో ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ రేపు యోగాలయం యొక్క కొత్త ఎపిసోడ్తో కలుసుకుందాము. నమస్తే.